హాయ్ హలో నమస్తే, నేను మీ ఉదయం. వెల్కమ్ టు ఫేవరెట్ వండర్ఫుల్ షో ఈటీ వచ్చి పెరట్రిచ్చులు. ఈరోజు మాత్రం మన పెరట్రిచ్చులో మీరు ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నారు. అదేంటంటే, జనరల్గా టెర్రస్ గార్డెన్ అనగానే చాలామంది టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయాలని స్టార్ట్ చేయాలి ఉంటుంది, కానీ వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలి తెలియదు. చాలామందికి ఆసక్తి ఉంటుంది కానీ స్పేస్ ఉండదు. చాలామందికి ఆసక్తి స్పేస్ ఉంటుంది కానీ పెంచుకునే విధానం, కొన్ని టిప్స్ తెలియదు. అసలు ఇవన్నీ కాదండి, మీకు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఈ ఎపిసోడ్ తర్వాత చాలా ఈజీగా మీరే స్టార్ట్ చేస్తారు. మరి న్యూ కమర్స్కి టెర్రస్ గార్డెన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి సీడ్ వేసుకోవాలి, ఎలాంటి మొక్కలు నాటాలి, మొక్కలు నాటిన తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే విషయం చాలా ఈజీగా తెలియచేయడానికి శ్రీ గురు రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న సాంబశివ గారు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు కలిసం వచ్చేయండి. హలో సాంశివ గారు. హలో, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈటీ బాబురిచి పెరట్రిచ్చులు. సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు మీ అందమైన టెర్రస్ గార్డెన్ గురించి, మొక్కలకున్న ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు. సో మా వ్యూవర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఈరోజు వాళ్ళ కోసం నేను అడిగే క్వశ్చన్ ఏంటండి, మిమ్మల్ని జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే నాకు ఆసక్తి చాలా ఉంది, స్పేస్ లేదు. ఆసక్తి ఉంది, స్పేస్ ఉంది, టెర్రస్ గార్డెన్ పెంచుకునే విధానం తెలియదు. ఆసక్తి ఉంది, స్పేస్ ఉంది అండ్ అలాగే పెంచుకునే విధానం తెలుసు, కానీ గ్రోత్ లేదు. ఇలాంటి క్వశ్చన్స్ తోటి, ఇలాంటి డౌట్స్ తోటి చాలామంది ఇబ్బందులు పడుతుంటారు, చాలా డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి. సో అటువంటి వారి కోసం ఈరోజు మీరు, అంటే న్యూ కమర్, ఒక న్యూ కమర్ ఈరోజే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, సో అతనికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఏ విధంగా అతను మీరు గైడ్ చేస్తారు? చాలా సంతోషం అండి, మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది కానీ వేఅవుట్ తెలియదు. వేఅవుట్ తెలియదు అంటే మొదలు ఏంటంటే అపోహలు ఉంటాయి. ఈ అపోహలు ఏంటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే టెర్రస్ యొక్క టెర్రస్ లీక్ అవుతుంది, తర్వాత దాని మీద భారం పడుతుంది అనే సమస్య. ఒక ఫ్లోర్ మీద, ఒక ఫ్లోర్ మీద 10 ఫ్లోర్లు కడతా. జనరల్గా సిటీలో కన్స్ట్రక్షన్ చేసేది అంటే కాలం బేస్డ్ ఉన్నాయి, స్ట్రక్చర్ బేస్డ్ ఉంటాయి, సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వర్షం పడ్డప్పుడు లీక్ అయితే కాదు. మనం చెట్లకు, మొక్కలకు పోసే నీరు వర్షానికన్నా ఎక్కువనైతే కాదు. సో ఆ లీక్ ప్రొఫెషన్ లీక్ ప్రాబ్లం ఉండదు. బరువు, బరువు తగ్గించుకోవడానికి ఇప్పుడు మనం పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు అయితే పెట్టట్లేదు. ప్లాస్టిక్ వచ్చాయి, ఫైబర్ వచ్చాయి, తర్వాత పాలికార్బనేట్స్ వచ్చాయి, రకరకాల మాధ్యమాలు వచ్చాయి. బీమ్స్ మీద, బీమ్స్ మీద పెట్టుకోవడం, తర్వాత పాటింగ్ మిక్స్. పాటింగ్ మిక్స్కి వచ్చేటప్పటికి చాలామందికి సమస్య ఏంటంటే పాటింగ్ మిక్స్ ఎర్రమట్టి నల్లమట్టి వీటికి ఉన్న సమస్యలు చేయడం తెలియదు. అయితే సింపుల్గా ఏం చెప్తానంటే, నేను అంటే స్టెప్ బై స్టెప్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ థింగ్ ఇది టెర్రస్ మామూలుగా వర్షం పడేటప్పుడే లీక్ ఉంటే లీక్ ప్రూఫింగ్ చేయించుకొని ఉంటారు, ఆ విషయంలో తేడా లేదు. సో ఒక కనీసం ఒక 100 గజాల్లో ఉన్నవాళ్ళు కూడా ఒక 20 రకాల మొక్కలు ఈజీగా టెర్రస్ మీద పెంచుకోవాలి. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇట్ ఆల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ థింగ్, ఇప్పుడు రైతులందరూ కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. మనకంటే సిటీలో ఉన్నవాళ్ళు, మనం నిర్మాణం చేసుకొని నివసించే వాళ్ళు, ఇంకా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఏంటంటే దీని మీద వాళ్ళకి ఏంటంటే ఆ చూపు జరగలేదు, అవగాహన దాన్ని పక్కన పడేశారు. ఎందుకు పెంచుకోవాలి? ఇప్పుడు డెఫినెట్గా పెంచుకొని దాని గురించి చదువుకొని నేర్చుకుంటే చాలా సులభం అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాట్ సైజెస్ గురించి సమస్య వస్తుంది. ఇంత పెద్ద మొక్కను ఇంత చిన్న సైజ్ మొక్కలు ఎలా పెంచుతానన్నారు. సో పాట్స్ మనకు 6 ఇంచెస్ నుంచి 2 ఫీట్ 2.5 ఫీట్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత లైట్ వెయిట్ ఉన్నాయి, తర్వాత రీసైకిల్డ్ ఉన్నవి, తర్వాత బకెట్స్ ఉన్నాయి, యూజ్డ్ బకెట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం వాడుకోవచ్చు. సో కంటైనర్స్ విషయంలో పెద్ద సమస్య ఉండదు, ఎందుకంటే విరివిగా మార్కెట్లో ఉన్నాయి కంటైనరు. మనం మొక్క పెట్టేదానికి, తర్వాత ఆకుకూరలకు ఎలా పెట్టుకోవాలి, ఆకుకూరలు కొద్దిగా వెడల్పుగా ఉండాలి. టమాటా, వంకాయ, ఇవన్నీ షర్ప్స్ అంటారు. అంటే మీకు మొక్కల్లో మొక్కలను విభజించాలంటే షర్ప్స్, ఆకుకూరలు, తర్వాత క్రీపర్స్, తర్వాత పొదజాతి మొక్కలు అంటారు. వీటిగా విభజించుకోవచ్చు. చిన్న చిన్న, నాకు తెలిసిన ఇప్పుడు టమాటా, వంకాయ, మిర్చి, ఆల్మోస్ట్ ఆల్ ద వెజిటబుల్స్ 6 ఇంచెస్ నుంచి 1 ఫీట్ డెప్త్ ఉంటే సరిపోతుంది. ఓకే. కంటైనర్ కూడా చాలా లైట్గా ఉంటుంది, భారం కూడా కాదు. ఒక 1000 SFT లోపల దే కెన్ కీప్ నియర్లీ అబౌట్ 300 to 350 పార్ట్స్ దే కెన్. సో 300 to 350 పార్ట్స్ అంటే ఒక్కొక్క వెజిటబుల్ను మనం 10 మొక్కలు పెట్టుకున్నా కానీ 10 15 20 యొక్క 20 వెరైటీలు చాలా సులభంగా పెంచుకోగలరు.
సో ఒక నలుగురు ఫ్యామిలీకి సరిపోయేటట్టు 80% 90% దే కెన్ డెఫినెట్లీ మీట్ అండి. అది ఒకటి సమస్య సార్. ఓకే, చెప్పేంత చాలా బాగుంది. నాది ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే, మనం స్టార్ట్ చేద్దాం ఎక్కడి నుంచి అంటే, మనకి స్పేస్ తక్కువ ఉంది, స్పేస్ తక్కువ అందరు ఫీల్ అవుతుంటారు కదా, మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫర్ సపోజ్ ఒక 100 గజాలు మాత్రం ఉంది అనుకుందాం. సో 100 గజాలు స్పేస్ ఉంటే, సో ఇప్పుడు మనం ఎలా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి? మీరు అన్నట్టుగా చాలా మందికి ఒక సంశయం ఉంటుంది, చిన్న ఇల్లు చిన్న దాబా, మరి నేను కూరగాయలు ఎలా పెంచుకోవాలి? నేనంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటే నేను చూపెడతాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నౌ వి గో వి సీ అవర్ ప్లేస్ ఉంది. ఓకే, మన ప్లేస్ చూద్దాం. మన ప్లేస్ ఇది ఆల్మోస్ట్ 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువనే ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా కంబైన్ చేస్తుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 సిస్టమ్గా అప్లై చేసాం, 3 టైర్ సిస్టమ్గా పెట్టాం. ఈ స్టాండ్స్ వల్ల, ఈ స్టాండ్స్ కూడా పెద్ద కాస్ట్ కాదండి, ఒక్కొక్క స్టాండ్ అరౌండ్ 800 రూపీస్ పడుతుంది, ఒక పార్ట్స్ అరౌండ్ 100 రూపీస్ పడుతుంది. సో ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడు 3 టైర్ సిస్టమ్, ఈవెన్ వీ కెన్ హ్యావ్ 4 టైర్ 4 కూడా పెట్టుకోవచ్చు. దాదాపు ఈ 100 స్క్వేర్ యార్డ్ లోపల 100 నుంచి 150 కుండీల వరకు చక్కగా పెట్టుకోవచ్చు. సో స్పేస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, అంటే జనరల్గా అతి చిన్నగా చూసుకున్నా కానీ 100 స్క్వేర్ యార్డ్ కన్నా తక్కువ అయితే ఉండదు మన అర్బన్ ఏరియాలో. సో 100 కన్నా ఎక్కువనే ఉంటుంది కనుక మనం మినిమం 100లోనే ఇన్ని కుండీలు పెంచుకోగలుగుతామంటే ఇంకా ఎక్కువ వైశాల్యం ఉంటే ఇంకొక చక్కగా పెంచుకోగలుగుతాం. సో స్పేస్ ఈజ్ నాట్ ఏ కన్స్ట్రెయింట్. అదే, ఓకే, మరి సార్ చెప్పినట్టు మనకు 100 గజాలు ఉందనుకుందాం. మీరు చూడొచ్చు 100 గజాల స్పేస్ లో ఇప్పుడు సార్ 3 లేయర్స్ గా టైర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 3 టైర్ సిస్టమ్ పెట్టారు, 3 టైర్ సిస్టమ్ అంట. సో ఫస్ట్ ఒక మనకి ఫస్ట్ ఒక 1 ఫీట్ లెంత్ లో ఉంది, 1 ఫీట్ లెంత్ లో ఉంది, నెక్స్ట్ 2 ఫీట్ లెంత్ లో ఉంది, అలాగే వాల్ మీద. వాల్ మీద ఇక్కడ ఈ కొద్ది స్పేస్ లోనే దాదాపు మనకు ఒక 40 ఒక అలా మనం మొత్తం రౌండ్ కార్నర్స్ 4 చూసుకుంటే అన్నట్టు ఈజీగా 100 చాలా ఈజీగా పెట్టే 100 దట్ ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఏంటంటే ఆ ప్రెజర్ పడట్లేదు, ఆ దాబా మీద ప్రెజర్ పడట్లేదు. ప్రెజర్ మొత్తం ఏంటంటే ఈ పిల్లర్స్ తీసుకుంటుంది, ఈ స్టాండ్స్ వచ్చి ప్రెజర్ తీసుకుంటుంది. ఇప్పుడు స్పేస్ కన్స్ట్రెయిన్స్, 3 టైర్ సిస్టమ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఈ పార్ట్ ఈజ్ వన్ యూనిట్ ఆఫ్ ద ప్లాంట్. ఈ పార్ట్ ఎలా అమర్చుకోవాలి, ఈ పార్ట్ లో పార్టింగ్ మిక్స్ ఎలా పెట్టుకోవాలి, నౌ ఐ విల్ డెమాన్స్ట్రేట్. సో ఫర్ బిగినర్స్ అన్నమాట, మీకు ఎలా చాలా ఈజీగా సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను. ఓకే, టెర్రస్ గార్డెన్ని కొత్తగా స్టార్ట్ చేసుకున్న వారికి ఇప్పుడు మన సమశివ గారు అంటే ఎలాంటి ట్రే తీసుకోవాలి, ఎలాంటి సీడ్ తీసుకోవాలి, ఎలాంటి మట్టిని తీసుకోవాలి, ఎలా వాటిని మిక్స్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తారు. చాలా మందికి సంశయం అంతా ఇక్కడే ఉంటుందండి, పార్టింగ్ మిక్స్ అంటే ఏమిటి అంటే మొక్కకు బేస్, మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలండి, ఎలా తీసుకోవాలి, ఏ సమపాలలో తీసుకోవాలి అన్నది. చాలా మందికి ఏంటంటే ఎక్కడో ఎర్రమట్టి తీసుకొస్తారు, ఎర్రమట్టి తీసుకొచ్చి కుండీలో పెడతారు, అది గట్టి పడుతుందండి, మొక్క పెరగట్లేదని అపోహలో. ఇది కాకుండా మొక్కను పార్టింగ్ మిక్స్ సరిగా ఒక ప్రపోర్షనేట్గా చిన్న మెలకు అనేది ఈ ప్రపోర్షనేట్గా మనం తయారు చేసుకుంటే మొక్క చాలా ఆరోగ్యవంతంగా పెరిగి మనం ఆశించిన ఫలితాలు ఇస్తుంది. దానికి కావాల్సిన ముడి పదార్థాలు ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బేసిక్గా ఎర్రమట్టి అండి. ఎర్రమట్టి అంటే తెలియని వాళ్ళు లేరు, అందరికీ ఎర్రమట్టి గురించి తెలుసు. ఇది ఎర్రమట్టి జనరల్గా మీకు వే సైడ్లో కానీ ఎక్కడన్నా, జనరల్గా మనకి హైదరాబాద్లో ఎర్రమట్టి కొరత ఉండదు, వే సైడ్లో అమ్ముతారు ఈ ఎర్రమట్టి అండి. ఇది తీసుకోవాలి. తర్వాత ఇది కోకో పిట్ అండి. కోకో పిట్ అంటే కూడా అందరికీ తెలిసే ఉంటుంది, కొబ్బరి పీచు పొట్టు, కొబ్బరి పీచుతో తయారు చేస్తారు ఇది. దీన్ని ఏంటంటే కొబ్బరి పీచు ఇంతకుముందు ఏం చేస్తారు, వ్యర్థంగా ఉపయోగించేవారు, పరుపులు అవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మొక్కలు పెంచుకోవడంలో ఎస్పెషల్లీ టెరస్ గార్డెనింగ్లో చాలా ఉపయోగపడుతుందండి ఇది టెరస్. తర్వాత ఇది ఒకటి వర్మీ కంపోస్ట్ అంటారండి, వర్మీ కంపోస్ట్ కావచ్చు, తర్వాత ఫామ్ యార్డ్ మెన్యూర్ కూడా కావచ్చు. అంటే వర్మీ కంపోస్ట్ ఇదంటే కొంచెం స్పెషలైజ్గా చేస్తారు. ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటే మనకు పశువులలో పశువుల కొట్టంలో ఉంటుంది, బాగా మాగిన అదంటారు. ఇది ఏంటంటే దీనికి కావలసిన పోషక పదార్థాలన్నీ ఇందులో ఉంటాయండి, ఇందులో కావలసిన పోషక పదార్థాలన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, రెండు మొక్కల్లో వెర్మీ కంపోస్ట్ ఎలా తయారు కూడా చెప్పేసి, ఎందుకంటే ఇది ఎర్రమట్టి గురించి తెలుసు, కొబ్బరి పొట్టు గురించి తెలుసు. వర్మీ కంపోస్ట్ అంటే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ అన్ని ఉంటాయి చూసినారా, ఈ కిచెన్ వేస్ట్ లో రెండు రకాలుగా చేస్తారండి. ఒకటి వర్మ్ మామూలు ఎర్త్ వామ్స్ తో తయారు చేస్తారు. ఎర్త్ వామ్స్ ఏం చేస్తారంటే ఎర్త్ వామ్ దీనిలో నిలువ ఉంచిన తర్వాత ఒక 40 రోజుల లోపల కుళ్ళి మనకు ఈ యొక్క ఫామ్ యార్డ్ మెన్యూర్ గా తయారవుతుందండి, ఈ యొక్క వర్మీ కంపోస్ట్ గా తయారవుతుంది. ఇక మిగతా విషయానికి వచ్చే ఫామ్ యార్డ్ మెన్యూర్ కి వచ్చే పశువుల కొట్టంలో జనరల్గా పశువులు విసర్జించిన తర్వాత దాని యొక్క గడ్డి అవన్నీ కూడా ఏమవుతుందంటే మూత్రము అవన్నీ కలిపి కూడా మనకు మొక్కకు కావాల్సిన 16 మూలకాలు ఆ వర్మి ఆ ఫామ్ యార్డ్ మెన్యూర్లో ఉంటుంది. ఈ రెండు ఆల్టర్నేటివ్ అండి, ఈదర్ యూ కెన్ యూజ్ ఎస్ వర్మీ కంపోస్ట్ ఆర్ ఫామ్ యార్డ్ మెన్యూర్ ఫర్ దిస్. అయితే ఈ వీటిని తర్వాత దీనికి ఇంకొక 4th కాంపోనెంట్ ఏంటంటే వేప చెక్క పొడి అండి. ఇది వేప తర్వాత వేప కాయల నుండి తయారు చేస్తారండి, కొన్ని వేప నూనె కూడా తయారు చేస్తారు, వేప పొట్టు అంటారండి.
వేప చెక్క పొడి అంట. ఇవి ఏ పాలలో కలుపుకోవాలన్నది ఒక సంశయంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 100% తీసుకుందాం అనుకోండి, ఇది 30% తీసుకోవచ్చు, ఇది 30% తీసుకోవచ్చు, ఇది 30% తీసుకోవచ్చు. ఈ మూడు ఈక్వల్ పాలలో తీసుకొని ఇది మాత్రం 10% వాడతాం. అంటే ఈ మూడింటిని మనము ఇది కంటైనర్ ఉందండి, ఈ కంటైనర్ మనం కంటైనర్ సైజ్ ఈ మూడింటిని ఈ కంటైనర్లో సమంగా కలుపుకోవాలి. అయితే ఇంకా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ పర్కులేషన్ కానీ దీనికి ఏంటంటే కోకో పెట్టు కొంచెము ఫస్ట్ ఒక లేయర్ వేసేద్దామండి. ఒకటి వేస్తే అంటే వేసేసి చిన్న జాలి కూడా పెట్టుకోవచ్చు, ఒక చిన్న జాలి. బిఫోర్ దట్ మనం ఈ కంటైనర్ కి చిన్న హోల్ కూడా చిన్న హోల్ చేసుకోవాలి, బెజన్ చేసుకోవాలి. అయితే ఎక్సెస్ వాటర్, వాటర్ ఎట్ ఎనీ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి లాగ్డ్ అన్నట్టు. వాటర్ లాగింగ్ గా ఉండకపోవడానికి మనం ఏం చేయాలంటే కింద కూడా బెజన్ చేసుకోవచ్చు, పక్కన కూడా బెజన్ చేసుకోవచ్చు. అంటే ఏరేషన్ అంటే మొత్తం వాటర్ అంతే. దీన్ని ఈ ఫోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఈ ఫోర్ కాంపోనెంట్స్ కోకో పిట్ను నేను మీకు మామూలుగా డెమాన్స్ట్రేట్ చేస్తాను. కోకో పిట్ను మనం కొంత వేసాం, కొంత వేసిన తర్వాత ఫస్ట్ లేయర్ మనం కోకో పిట్ చిన్న కోకో పిట్ వేస్తాం. ఎందుకంటే ఇట్ వర్క్స్ అయితే ఫిల్టర్ ఆల్సో, ఫిల్టర్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ మూడింటిని ఒక సమపాలలో మిక్స్ చేసుకుందాం, ఇలా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ కోకో పిట్ వేయాలా? కోకో పిట్ వేయాలి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్, ఇవన్నీ ఈక్వల్ సమపాలల్లో మిక్స్ చేసుకొని దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలా. ఇలా తాపితో కానీ ఇలా బాగా కలిపి పెట్టుకొని మనకు తెలిసిపోతుంది దీని యొక్క రూపం అంతా కూడా సమపాలల్లో చేసామా లేదా అన్న విషయం. ఏరేషన్ కూడా జరుగుతుంది. మీకు జనరల్ గా ఏంటంటే యాంటీ ఫంగల్ కూడా పనిచేస్తుంది అండి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఈ పాట్లో అంటే చాలా మందికి సంశయం ఇక్కడే ఉంటుందండి, పాటింగ్ మిక్స్ ఎలా ఉండాలి. పాటింగ్ మిక్స్ ముట్టుకుంటే చాలా గుల్లవారతనం ఉండాలి, అంటే పొడిపొడిగా ఉండాలి, బాగా గట్టిగా ఉండకూడదు. సో వన్స్ మనం వాటర్ని రోజు వేయడం వల్ల అది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది మీకు కోకో పిట్ గురించి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోకో పిట్ కాట మల్టీ బెనిఫిట్స్ ఉంది. ఒకటి వాటర్ రిటెన్షన్, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. తర్వాత మొక్క వేర్లకు ఏరేషన్గా ఉపయోగపడుతుంది. సో కోకో పిట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్. ఆల్ ద ఫోర్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఇన్ దిస్. సో ఇందులో వర్మీ కంపోస్టు ప్లస్ కోకో పిట్, రెడ్ సాయిల్ ప్లస్ వేప చెక్కపొడి ఎందుకు పనిచేస్తుంది అని ఒక సంశయం వస్తుంది. వేప చెక్కపొడి ఏంటంటే పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది, పెస్ట్ రాకుండా దీన్ని కాపాడుతుంది. ఎందుకంటే ఇట్ ఆల్సో ఈ ఎసెన్షియల్ మూలకాలను రెగ్యులేట్ చేయడానికి వేప చెక్కపొడి బాగా పనిచేస్తుంది. అంటే మొక్కకు కావాల్సిన 16 మూలకాలు ఉంటాయి, 16 మూలకాల్లో ఎసెన్షియల్ మూలకాలు, నాన్ ఎసెన్షియల్ మూలకాలు ఉంటాయి. ఇప్పుడు నైట్రోజను, ఫాస్ఫరసు, తర్వాత పొటాషు, ఇలా ఇట్లాంటి కాకుండా మెగ్నీషియము, కాల్షియము ఇలాంటి అన్నీ ఉంటాయి. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద పాటింగ్ మిక్స్. వేపపిండి కూడా ఇందులోనే కలిపేయాలి యాక్చువల్గా. ఒకవేళ మీరు ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ నుంచి దీనికి కావాలనుకున్నాం కనుక కొంచెం టాప్అప్ చేస్తే కూడా దానికి మంచిది అన్నట్టు. సో ఇప్పుడు నౌ పార్టీ మిక్స్ విత్ పాట్ ఈస్ రెడీ అండి. నౌ పార్టీ మిక్స్ విత్ పాట్ ఈస్ రెడీ. సో దీనిలో మనము మొక్క పెట్టుకోవాలి. నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ ప్లాంటింగ్. సపోజ్ నౌ ఐ విల్ షో యూ హౌ టు ట్రాన్స్ప్లాంట్ ద ప్లాంట్. నౌ ఎగ్జాంపుల్ చూసండి, ఈ స్టేజ్లో మనకు ఇది కొంచెం పెద్ద స్టేజ్లో మనం మొక్క తీసుకున్నాం. ఈ మొక్కను మనము దీంట్లో నాటుకోవాలి. నాటుకొని నీరు ఎలా పోసుకోవాలి, దీనికి సరిపోయేటట్టుగా మొదలు హోల్ తయారు చేసుకోవాలి. దీనికి హోల్ తయారు చేసుకోవాలంటే ఇలా ఓకే, అంటే గ్రో బ్యాగ్ తో పాటే పెట్టాలి. గ్రో బ్యాగ్ తీసేయాలండి. గ్రో బ్యాగ్ తీసుకోవడం ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న సింపుల్ విషయం అండి. సో ఇప్పుడు దీన్ని ఈ గ్రో బ్యాగ్ను ఇలా ఇలా రెండు మూడు సార్లు ఇలా అన్నాం అనుకోండి, మనం దీన్ని కట్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. దీన్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టేస్తే మనకు చాలా సులువుగా బయటకు వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడ ఏమాత్రం మొక్క డిస్టర్బ్ కాకుండా వచ్చేస్తుంది. ఈ దీన్ని ఏం చేస్తామంటే చక్కగా దీన్ని ఇలా పెట్టేస్తాం. ఇలా పెట్టేసేసి మళ్ళీ పాటింగ్ మిక్స్ ఉంటుంది కదా, అంటే టాప్అప్ చేయడానికి ఈ రెండు కలిపినవి ఉంటాయి, ఇదే సేమ్ ప్రపోర్షన్ మళ్ళీ వాడతాము. సేమ్ ప్రపోర్షన్ వి యూజ్ అండి మళ్ళీ. ఓకే,
అంటే జనరల్గా నేను అందాలుగా చూస్తున్నాను. సో ఇదంతా కూడా ఇలా టాపప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎగ్జాంపుల్ అండి. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ ప్లాంటింగ్. ఓకే, ఈ ప్లాంట్ను మనం వాటరింగ్ చేసుకుంటూ చక్కగా పెంచుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే వాటర్ మనం యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయాలంటే సడన్గా దీని మీద ఎక్కువ ప్రెషర్ మీద వాటర్ పోయకూడదండి. జస్ట్ ఇలా ఇలా స్ప్రింకిల్ చేస్తుంది కొంతవరకు, ఎందుకంటే అది ఈ ఈ వాతావరణాన్ని తట్టుకునే వరకు. ఇది చాలా చిన్న ఇన్ఫాంట్ స్టేజ్లో ఉందండి ఈ మొక్క. ఈ మొక్క ఏమిటి అని అంటే ఒక్కసారి సడన్గా దీన్ని వాటర్ ఎక్స్పోజ్ చేయకూడదు, అంటే చాలా అధిక వాతావరణం వేడి ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ చేయకుండా స్లోగా ఎక్స్పోజ్ చేయాలండి వీటిని. సో వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే, అంటే ఇప్పటి వరకు మనం చిన్న చిన్న బ్యాగ్లో దాన్ని మనం సీడ్ వేసి మొక్కని పెంచుకుంటాము, ఒక్కసారిగా మనం ఒక పాట్లో వేసి దాన్ని మళ్ళీ సన్లైట్కి దగ్గర పెడతాం కాబట్టి వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి వాటిని తట్టుకుని, అంటే ఆ ఎగ్జాక్ట్లీ మారే క్రమం ఉంటుంది. సో అప్పుడు మనం దాని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. సో నౌ బేసిక్, దిస్ ఇస్ ద బేసిక్ అండి. ఈ బేసిక్ నౌ పార్టింగ్ మిక్స్ గురించి మాట్లాడుకున్నాం. పార్టింగ్ మిక్స్ అంటే మనము కంటైనర్ ఎలా చూస్ చేసుకోవాలి, కంటైనర్లో పార్టింగ్ మిక్స్ యొక్క పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఇవి ఇది 1 మంత్ వరకు 2 మంత్స్ వరకు మీకు అసలు ఇష్యూవే ఉండదండి. చక్కగా ఈ మొక్క అంత ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ ఆరోగ్యంగా పెరుగుతుంది, ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. చిన్న మెలకులు పాటిస్తే ఏది ఏ ప్రపోర్షన్ పెట్టుకుంటాలో, దీనికి గాలి, వెలుతురు, తర్వాత నీరు మనం అందించగలిగినాం అనుకోండి, ఈ మొక్క మంచిగా ఆరోగ్యవంతంగా పెరిగి మనకు ఆరోగ్యవంతంగా పెరిగి ఇలాంటి మొక్కల్లాగా వచ్చి మంచి ఫలాలను ఇస్తుందండి. యూ కెన్ సీ ఆల్ దీస్ ప్లాంట్స్ అండ్ వెరీ గ్రీన్లీ దే ఆర్ వెల్కమింగ్ అస్. సో విర్స్, మరి ఇప్పటివరకు సామశ్రీరావు గారు ఒక మొక్కని ఎలా ప్లాంట్ చేసుకోవాలో చూపించారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఎలాంటి సీడ్ వేసుకోవాలి, మరి అన్ని సీడ్లు ఒకటేనా, లేకపోతే అన్ని సీడ్లు సమానమైతే మొక్కలు అన్నీ బాగా వస్తాయా, లేకపోతే పర్టికులర్గా కొన్ని సీడ్స్ వేస్తేనే మొక్క గ్రోత్ బాగుంటుందా, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సో సామశ్రీరావు గారు, మీరు మొక్కని ప్లాంట్ చేయడం ఎలాగో చూపించారు, కానీ ఇప్పుడు మనం సీడ్ గురించి తెలుసుకుందాం. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే, అంటే అన్ని సీడ్లు ఒకటే అనుకుంటూ ఉంటారు. బట్ నాకు కూడా అదే డౌట్ ఉంది, మరి సీడ్లన్నీ ఓకే అయితే అన్ని మొక్కలు ఒకేలాగా ఎందుకు రావు, అంటే కొందరికి బాగా గ్రోత్ వస్తుంది, కొంతమంది గ్రోత్ సరిగ్గా రాదు. అండ్ అలాగే హైబ్రిడ్ సీడ్ అండ్ నార్మల్ సీడ్ కొన్ని ఉంటాయి. సో ఏది మనకి మనం సజెస్ట్ చేయొచ్చు మనం వ్యూయర్కి? మనం ఇంతకుముందే పార్టింగ్ మిక్స్, కంటైనర్ గురించి మాట్లాడుకున్నాము, స్పేస్ గురించి, అన్ని గురించి మాట్లాడుకున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు ద సీడ్, సీడ్లో జనరల్ రకాలుగా 2 రకాల సీడ్స్ ఉంటాయండి. ఒకటి ఓపెన్ పాలినేటెడ్ సీడ్స్, తర్వాత హైబ్రిడ్ సీడ్స్, అంటే మనం తెలుగులో దేశీ విత్తనాలు, నాటు విత్తనాలు, తర్వాత హైబ్రిడ్ విత్తనాలు అంటుంటాం. ఈ హైబ్రిడ్ విత్తనాలు రెండు వాడచ్చు, తప్పలేదు, వాడటంలో తప్పలేదు. అయితే రెండింటికి భేదం ఏమిటి అనేది ఒక సంశయం వస్తుంది. హైబ్రిడ్ విత్తనాలకు కొంచెం ఏంటంటే తొందరగా మనకు కావాల్సిన ఈల్డ్ ఇస్తుంది, కానీ దానికి ఎక్కువ పోషక పదార్థాలు ఇవ్వాల్సి వస్తుంది ఇనిషియల్ స్టేజ్. అయితే అది దాంతోనే అంతమవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఫర్దర్గా దాని విత్తనాలు తీసి మనం ప్రాపగేట్ చేస్తే మనకు అసలు ఒక్కసారి మాత్రమే దాన్ని మనం, అయితే విత్తన సేకరణ, విత్తన యొక్క మళ్ళీ పునరుత్పత్తి మనం దాంతో చేసుకోలేం. హైబ్రిడ్ విషయాలు, హైబ్రిడ్ విషయాలు అంటే మార్కెట్ నుంచి వెళ్ళి కొనుక్కొస్తాము, కొనుక్కొచ్చిన తర్వాత పెంచుకుంటాం, పెంచుకున్న తర్వాత కథం, దాని లైఫ్ అయిపోతుంది. సో ఆ విత్తనాలను మనం సేకరించలేము, సేకరించి మనం ప్రిజర్వ్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా వాడడానికి అవకాశం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద దేశీ విత్తనాలకు ఆ సమస్య ఉండదు. దేశీ విత్తనాలకు ఏమిటి అని అంటే కొంత ఆశించినంతగా ఇమీడియట్గా మనకు మొక్కలు ఫలాలు కానీ రావు. ఏంటంటే అంచెలంచెలుగా వస్తుంది, లాంగ్యూటీ వస్తుంది, 1-2 అలా వస్తుంది, కానీ ఎక్కువ రోజులు కాపిస్తుంది. అయితే తట్టుకునే శక్తి దేశీ విత్తనాలకు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆటుపోట్లకు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా వెన్ ఇట్ కమ్స్ టు ద, ఇప్పుడు జర్మన్ చెప్పర్డ్ మామూలుగా యానిమల్ చూస్తుంటాం, ఆ జర్మన్ చెప్పర్డ్స్ తొందరగా తట్టుకోలేదు. మామూలుగా మన ఈ రోడ్డు మీద ఉండే చూసినవా, మన అవి తొందరగా తట్టుకోగలదు. అలాగే దేశీ విత్తనాలకు ఒక సమస్య అది ఉంటుంది, మనకు తట్టుకునే అవకాశం ఉంటుంది. దేశీ విత్తనాల వల్ల అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే మళ్ళీ దాన్ని మనం సీడ్ ప్రిజర్వ్ చేసుకొని దాన్ని పునరుత్పత్తి చేసుకొని కొన్ని తరాల వరకు దాన్ని మనం వాడుకోవచ్చు. సో దేర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. అది మరి అది డిపెండ్స్ అపాన్ ద టెరస్ గార్డెనర్స్ హౌ టు యూజ్ ఇట్. నేనైతే 2 వాడతాను, 20% ఇది వాడతాను, తర్వాత 80% దేశీ విత్తనాలను వాడతాను. సో దట్ మనకు బ్యాలెన్స్ చేస్తుంటాను. అయితే విత్తనము సెలెక్ట్ చేసేటప్పుడు వాటి యొక్క ఎక్స్పైరీ చూసుకోవాలి. ఓకే, సపోజ్ మనం మార్కెట్కి వెళ్ళి విత్తనాలు కొనుక్కున్నాం అనుకోండి, విత్తనాలు కొనుక్కున్నప్పుడు ఆ విత్తనం యొక్క ఎక్స్పైరీ డేట్ చూడాలి ఫర్ ఎవ్రీథింగ్. జనరల్గా సీడ్స్ అన్నీ 8-1 ఇయర్ లోపల తొందరగా దానిలో విగర్ అని ఉంటుంది అన్నట్టు. అంటే ఆ విత్తనం లోపల ఎంబెడెడ్ అయ్యి దాని సీడ్ లోపల కొంత జెనెటిక్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే మొలకెత్తే స్వభావం కానీ, తర్వాత మొక్క యొక్క తన అనువంశిక తన పేరెంట్ నుంచి వచ్చిన ఇవన్నీ కూడా అది ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ కన్నా ఎక్కువ. అయితే ఈ విత్తనాలు కూడా
కొన్ని విత్తనాలు చాలా పర్యావరణ అంటే అనుకూలమైన పరిస్థితుల్లో పెంచి తర్వాత ప్రిజర్వ్ చేసి పెడితే అవి కొన్ని 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు వస్తాయి కొన్ని విత్తనాలు. బట్ మోస్ట్ ఆఫ్ ద సీడ్స్ ఏంటంటే 1 ఇయర్ లోపల పోతాయి. జాగ్రత్త, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకోవాలి, విత్తనం యొక్క కంపెనీ చూసుకోవాలి, అది మామూలు అంటే హైబ్రిడ్ విత్తనమా లేక దేశీవాళి విత్తనమా. దేశీవాళి విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలను కలపకుండా సపరేట్గా పెట్టుకొని మనం జాగ్రత్త పడి మొదలు విత్తనాలు సేకరించుకోవాలి. విత్తనాలు సేకరించుకున్న తర్వాత విత్తనాలను మనం తెచ్చుకొని దాన్ని వాడడం ఎలా, దాని ఉత్పత్తి ఎలా చేయాలి, జెర్మినేషన్ అంటే దాన్ని ఎలా చేయాలి అని అంటే జనరల్గా సీడ్స్ ఆర్ సెన్సిటివ్ టు ద అట్మాస్ఫియర్. సీడ్స్ను మనము జెర్మినేషన్ చేసేటప్పుడు కొన్ని మెలకువలు మనం పాటించాలి. పాటించకుంటే మొక్కలు అన్ని మొలకెత్తాయి, అన్ని గింజలు మొలకెత్తాయి. జనరల్గా స్వతహాగా ఏమిటి అని అంటే ఎవ్రీ సీడ్ గాట్ అన్ ఇన్నేట్ టెండెన్సీ టు గెట్ అన్ ఆఫ్ స్ప్రింగ్. మొలకెత్తాలన్న స్వభావం ఉంటుంది, కానీ దానికి పరిసరాలు అనుకూలమైన పరిస్థితులు కలగలినప్పుడు అది మొలకెత్తాలి. మొలకెత్త ఇప్పుడు గింజల్లోకి వచ్చినప్పుడు, విత్తనాలకు వచ్చినప్పుడు 2 రకాల బీజాలు ఉంటాయి. ఒకటి ఏకదల బీజము, ద్విదళ బీజం అంటారు. మోనోకాట్లిడామ్స్, డైకాట్లిడామ్స్. మీరు డైకాట్లిడామ్స్ అంటే మీరు జనరల్గా చూస్తుంటారు, శనగలు ఉంటాయి, తర్వాత పప్పు దినుసులు ఉంటాయి, అవన్నీ డైకాట్లిడామ్స్ అంటే 2 దళాలు ఉంటాయి వాటి. ఆ 2 దళాల మంచిది మొక్క మొలకెత్తుతుంది. ఇప్పుడు మిగతా అవన్నీ మోనోకాట్లిడామ్స్ అంటారు, అంటే ఒకటే ఉంటుంది. మోనోకాట్లిడామ్స్ కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఆ యొక్క షెల్ను బయటకు తీసుకొచ్చేసేసి దానికి ప్రతికూల పరిస్థితులు తీసుకున్న తర్వాత ఆ జెర్మినేషన్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. బట్ ఆల్మోస్ట్ ఒక 8 డేస్ నుంచి 15 డేస్ వరకు మొక్క మొలకెత్తేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఏదో 2 రోజుల్లో మొక్క వస్తుంది అని ఆశించకూడదు, 15 రోజులు 20 రోజులు కూడా పడుతుంది. అయితే దీన్ని సీడ్లింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అన్నది డూస్ అండ్ డోంట్స్ అని వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము గింజలు పాతి దాని నుంచి మొలకెత్తేటప్పుడు మనము ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఆల్రెడీ గింజలోపడనే దానికి కావలసిన పోషక పదార్థాలన్నీ ఎంబెడెడ్ అయి ఉంటాయి. ఆ ఎంబ్రియోఫైట్ అంట, ఆ ఎంబ్రియో లోపల ఈ ఎండోఫైట్, ఎంబ్రియో ఈవెన్ కొన్ని శక్తికలు దాంట్లోనే ఇవన్నీ ఉంటాయి. అంటే పెస్ట్ రెసిస్టెన్సీ, తర్వాత ఇవన్నీ అనుకూలమైన పరిస్థితులు అంటే ఆ విగర్ అంటారు దాన్ని. ఆ విగర్ వలన ఏమిటంటే మొక్క పెరిగే స్వభావం అంతా ఆ చిన్న సీడ్లోనే ఉంటుంది. అయితే ఆ సీడ్ ఏం చేస్తుందంటే మనం దానికి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఇచ్చేసేసి దాన్ని అది బ్రేక్ అయ్యి మొలకెత్తేందుకు మనం కొన్ని మెలకువలు తీసుకోవాలి. మరి కొత్తగా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసుకున్న వారికి అద్భుతమైన సలహాలని మన సామశివ గారు ఇస్తూ ఉన్నారు, కానీ సమయాభావం వల్ల మనం హాఫ్ పార్ట్ మాత్రం చూసాం. మన రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ చూసేద్దాం. అంచిల్లా, దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394454304.